విశాఖ బీచ్ లో స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం నిర్వహించారు. మత్స్యకార సంక్షేమ సమితి ఇన్కాయిస్ సంస్థ సంయుక్తంగా బీచ్ పరిశుభ్రత చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, సముద్ర కాలుష్యం కారణంగా మత్స్య సంపద నాశనం అవుతుందని మాధవ్ వెల్లడించారు. జీవీఎంసీ సముద్ర శుభ్రంపై దృష్టి పెట్టాలని కోరారు. అన్ని దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఈ శుభ్రత చేసే కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ విశాఖపట్నంలో మన మత్స్యకార సంక్షేమ సమితి, అలాగే ఇన్కాస్, అలాగే కోస్టల్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్, అలాగే ఫిష్ సిఫ్నెట్, ఎఫ్ఎస్ఐ ఫిషింగ్ సర్వే ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. విశాఖ సంబంధించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా యువత, కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అలాగే మత్స్యకారులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా మంచి పరిణామం. ముఖ్యంగా మత్స్యకారుల యొక్క మత్స్య సంపదని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ముఖ్యంగా అనేక రకాలుగా గంగమ్మ తల్లిని కొలిచి ఒక తల్లిగా సముద్రాన్ని భావించే ఒక జాతి, ఆ మత్స్యకారులు దాన్ని అంత ప్రేమగా చూసుకుంటారు. కనుక ఆ యొక్క తల్లిని కాపాడే బాధ్యత మనందరిది. కనుక వ్యర్థాలు ఏవైతే మనం బీచ్ లో పడేస్తున్నామని భావిస్తాం, కానీ అవి తిరిగి సముద్రంలోకి వెళ్తే మత్స్య సంపద అంతా వాటిని తిని అనేక రకాలుగా ఇబ్బంది పడి చనిపోతుంటాయి. ఈ మధ్య కాలంలో మనకి అనేక చోట్ల ఏవైతే చనిపోయిన చేపలు ఒడ్డుకు వచ్చాయో, ఆ చేపల యొక్క శరీరంలో అనేక రకాల విషతుల్యమైన పదార్థాలతో పాటు ముఖ్యంగా ప్లాస్టిక్ ఉండటం జరిగింది. దీన్ని నివారించడం ప్రతి వారి బాధ్యత. ముఖ్యంగా ఎక్కడైనా వ్యర్థాలు వేయండి కానీ